హలో ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పబోయే టాపిక్ ఎవరైతే గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి గుడ్ న్యూస్ మన ఆంధ్రప్రదేశ్లోని గ్రామ వార్డు సచివాలయాల్లో పద్దెనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క పోస్టుల భర్తీకి సంబంధించిన అఫిషియల్ నోటిఫికేషన్ని రేపే విడుదల చేయనున్నారు ఇందులో మనకి ఆంధ్రప్రదేశ్లోని పదమూడు జిల్లాల్లో అన్ని శాఖల్లో అంటే పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్లు ఉద్యానవన శాఖ అసిస్టెంట్లు డిజిటల్ అసిస్టెంట్లు అదేవిధంగా మనకి విలేజ్ సరివేర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట వీటికి సంబంధించి సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది అనే ఇతర విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఇదేంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాలకు సంబంధించిన సెకండ్ నోటిఫికేషన్ అనమాట సో ఈ వీడియోలో మీకు ఈ విషయాలన్నీ కూడా డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఈ వీడియోలోని టాపిక్ మీకు నచ్చితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి ఉద్యోగాలకు సంబంధించిన ప్రతి వీడియో కూడా నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేస్తే పైన ఆల్ అని వస్తుంది ఆ ఆల్ని ప్రెస్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ వస్తుంది వెంటనే మీరు ఆ వీడియో చూసి ఇలాంటి ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఇలాంటి ఉద్యోగ అవకాశాలని వినియోగించుకోగలుగుతారు అంతేకాకుండా ఫ్రెండ్స్ మీ మీ జిల్లాల పేర్లను నాకు కామెంట్స్తో తెలియజేస్తే మీ మీ జిల్లాల్లో ఈ గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాలకు సంబంధించి ఎన్ని ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేది కూడా మీకు పర్సనల్గా తెలియజేస్తాను ఓకే ఫ్రెండ్స్ లెట్స్ గో టు టాపిక్ ఇక్కడ మీరు చూసుకుంటే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి ఈ అఫిషియల్ మెమో మనకి ఏడు ఒకటి రెండు వేల ఇరవైన రావడం జరిగింది అయితే ఈ నోటీస్ గురించి నాకు కొంచెం లేట్గా తెలిసింది ఇందులో మనకి డీటెయిల్గా ఇవ్వడం జరిగింది యాజ్ పర్ ద అబో రెఫరెన్స్ సైటెడ్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు గో ఫర్ సెకండ్ రౌండ్ ఆఫ్ నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ విలేజ్ ఆర్ వార్డ్ సెక్రటరియట్ స్టాఫ్ పోస్ట్ వైజ్ నోటిఫికేషన్ ఆర్ షెడ్యూల్డ్ టు ఇష్యూ ఆన్ టెన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సో మనకేంటంటే గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో మిగిలిన పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి అని అంటే వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి అని వీటికి సంబంధించిన అఫిషియల్ నోటిఫికేషన్ని మనకి పది ఒకటి రెండు వేల ఇరవై అంటే రేపే విడుదల చేయాలని చెప్పేసి అని ఈ మెమోలో అయితే ఇవ్వడం జరిగింది సో దీని గురించి మనకి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది అది చూసుకుంటే సచివాలయ ఉద్యోగాలకు రేపు నోటిఫికేషన్ అని చెప్పేసి అని ఈ హెడ్లైన్స్తో మనకి సాక్షి న్యూస్ పేపర్లో ఈరోజు న్యూస్ అయితే రావడం జరిగింది పూర్తి వివరాలు గమనించినట్లయితే గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి పదిహేను వేల తొమ్మిది వందల డెబ్బై యొక్క పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల కానుంది సో మిగిలిపోయిన పదిహేను వేల తొమ్మిది వందల డెబ్బై యొక్క పోస్టుల భర్తీకి సంబంధించిన అఫిషియల్ నోటిఫికేషన్ని రేపు విడుదల చేస్తున్నారనమాట పాత పద్ధతి మార్గదర్శకాల ప్రకారమే భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు సో మనకి ఫస్ట్ నోటిఫికేషన్లో ఏ విధంగా అయితే సెలక్షన్ ఉందో ఆ విధంగానే ఈ సెకండ్ నోటిఫికేషన్లో కూడా సెలక్షన్ అయితే ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాల్లో మొత్తం పంతొమ్మిది రకాల ఉద్యోగాలు ఉండగా వాటిలో ఏ పోస్టుకు ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న వివరాలను ఆయా శాఖల నుంచి పంచాయతీరాజ్ శాఖ బుధవారం తెప్పించుకుంది వీటిలో అత్యధికంగా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టులు ఆరు వేల తొమ్మిది వందల పదహారు పోస్టులు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి సో మనకి పశుసంవర్ధక శాఖకు సంబంధించి ఆరు వేల తొమ్మిది వందల పదహారు పోస్టులు అయితే ఉన్నాయి అదేవిధంగా గ్రామ ఉద్యానవన అసిస్టెంట్ పోస్టులు ఒక వెయ్యి ఏడు వందల నలభై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి అదేవిధంగా విలేజ్ సర్వేయర్ పోస్టులు ఒక వెయ్యి రెండు వందల ముప్పై నాలుగు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా పంచాయతీ డిజిటల్ అసిస్టెంట్ పోస్టులు ఒక వెయ్యి నూట ఇరవై రెండు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టులన్నీ భర్తీ చేసే అవకాశం ఉందని చెప్పేసి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గత ఏడాది ఆగస్టు సెప్టెంబర్ మధ్య జరిగిన నియామక ప్రక్రియలో దాదాపు పదిహేను వేల తొమ్మిది వందల డెబ్బై యొక్క పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోగా ఈ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు అంటే మనకేంటంటే ఇంతకుముందు ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో మనకి ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చింది అందులో మిగిలిపోయిన పదిహేను వేల తొమ్మిది వందల పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ పదిహేను వేల తొమ్మిది వందల పోస్టులే కాకుండా అదనంగా మూడు వేలకు పైగా పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉందని ఇక్కడ ఇవ్వడం జరిగింది అవి చూసుకుంటే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న గ్రామ సచివాలయాలకు అదనంగా మరో మూడు వందల నూతన సచివాలయాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు సో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మూడు వందల గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించడం జరిగింది దీంతో మరో మూడు వేలకు పైగా సచివాలయ ఉద్యోగాల భర్తీ కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు నోటిఫికేషన్ వెలువడిన తర్వాత కొత్త పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిన వాటిని కూడా ఈ నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు సో మనకి మొత్తంగా పదిహేను వేల తొమ్మిది వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇవి కాకుండా మనకి కొత్తగా మూడు వందల గ్రామ సచివాలయాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి వీటిలో మూడు వేలకు పైగా పోస్టులు అయితే భర్తీ చేసే అవకాశం ఉంది కాబట్టి టోటల్గా మనకి పద్దెనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క పోస్టులు పైనే భర్తీ చేసే అవకాశం ఉందని చెప్పేసి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉందని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన అఫిషియల్ నోటిఫికేషన్ అయితే మనకి రేపు విడుదల కానుంది కాబట్టి దీంట్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అవి ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు వీటికి సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది అనే డీటెయిల్స్ అన్ని కూడా రేపు వీడియోలో నేను డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ వస్తుందన్నమాట సో ఇది ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలోని టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్